ఒక మంచి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం శ్రీకాకుళం నుంచి మన చిత్తూరు ప్రతి ఒక్క పల్లె పల్లెలో గ్రామాల్లో తాలూకా హెడ్క్వార్టర్స్ లో మండల హెడ్క్వార్టర్స్ లో పట్టణాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమ సందర్భంగా ఈరోజు కడప రాయచోటిలో ఈ సభా ప్రాంగణానికి పెద్దలు హాజరైన వాళ్ళు మీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారికి, ఇంకో ముఖ్య అతిథి వచ్చేసి జిల్లా కలెక్టర్ హరికిరణ్ గారికి, ఎమ్మెల్సీ కతి నరసింహారెడ్డి గారికి, ఎమ్మెల్సీ జకీ అహ్మద్ ఖాన్ గారికి, పూజలు పెద్దలు మా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు మాది శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి, రాష్ట్రంలో సువర్ణ పరిపాలన మన జిల్లా దిశ దిశ మారింది. ఒకరు మీ పట్టణం గురించి ఆలోచన చేస్తే మీ రాయచోటి కరువు కాటకాలు తలడుతున్న రాయచోటి. గుక్క నీళ్ళు కోసం పింగ మామూలు కాలంలోనే 4 రూపాయలు 3 రూపాయలు పోయేట్టు దుబాయ్ సౌదీని బతికే పరిస్థితులు ఉన్నాయి గతంలో. మా మహానతి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు తాను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కానీ అత్యంత ప్రేమ చూపించే ప్రాంతం పులివెందుల తర్వాత నెక్స్ట్ చూపించే ప్రాంతం రాయచోటి. అలాంటిది మీ ప్రాంతంలో 1991 నుంచి ఇప్పుడు ఎన్నికల్లో అతను ఇక్కడ వస్తున్నా కానీ నేను ఏదో రోజు ముఖ్యమంత్రి అవుతాను ప్రాంతాన్ని పిలిచి చేస్తాను చెప్తున్నా కానీ 2004 ఎన్నికల్లో ఈ ప్రాంత శాసనసభ్యులుగా మీరు రాయచేసిన వాళ్ళు కరుకాటకాలు తలాడుతున్న వాళ్ళకి ఇక్కడ నీరు ఇవ్వాలనే ఆలోచనతోనే ఇక్కడ లోన్లమడుగు నుంచి అట్లా వెలుగులు ప్రాజెక్టు కేవలం ఒక సంవత్సరంలో పూర్తి చేసి జాతీయంకొచ్చి అక్కడి నుంచి మీ ప్రాంతానికి ఈరోజు రాయచేటలో వ్యాప్తిత ఇంట్లో నీళ్ళు వచ్చే కార్యక్రమం చేసిన నేత ఏమంటే అమానత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఆయన మీరు చూపించిన ఆదరణాలే ఈరోజు మీ పట్టణం ఇంత అభివృద్ధి జరుగుతుందంటే కాదు మా అమానత రాజశేఖర్ గారు. పట్టణ కోసం ఇండ్ల రేషన్ కార్డుల కోసం పింఛన్ల కోసం సోమవారం గ్రీవెన్స్ వెళ్ళిపోయి అర్జీలు పెట్టుకునే రోజులు లేవు. కాబట్టి చెప్పులు అరిగేట్టుగా మీరు ఆఫీస్ చుట్టూ పెన్షన్ రాలేదని అవ్వా తాత ఇల్లు పట్టాలేదయ్యా నేను ఇల్లు పాటి కట్టుకోలేని ఇళ్ల స్థలాల కోసం అయితే కానీ రేషన్ కార్డు కోసం తిరిగిన గాలాలు 10 సంవత్సరాలు. ఈరోజు అమానత రాజశేఖర్ గారి సువర్ణ పరిపాలన మన నాయకుడు జగన్మోహన్ ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయితేనే మీ ఇంటి పంచానికి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి మీరు అడగకున్నా కానీ మీకు రేషన్ కార్డు ఉందా లేదా ఇల్లు పట్టా ఉందా లేదా మీకు అన్ని ఉన్నాయా లేదని అడిగి మా వాలంటీర్ల ద్వారా ఈరోజు మీకు కృతజ్ఞతలు చేస్తున్నారు. గతంలో మీరు ఎంబీ హౌస్ వల్ల 3-4 కిలోమీటర్లు ఆటో 2 రూపాయలు పెట్టుకుని 5-6 మంది కలిసి మిగిలిపోయే పరిస్థితులు గతంలో ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కట్టించే కార్యక్రమం చేస్తున్నారు.